స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో గురువారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, కొత్త బట్టలు వేసుకుని జరుపుకునే పండుగ సంక్రాంతి. సంబరాలలో భాగంగా సంస్థ కరస్పాండెంట్ వెంకటకృష్ణ సంక్రాంతి పర్వదినాల్లో మొదటి ఘట్టమైన భోగి మంటలు వేయగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులతో అంగరంగ వైభవంగా పతంగులు ఎగరవేశారు. కరస్పాండెంట్ యావత్తు భారతదేశంలోని తెలుగు వారందరికీ, విద్యార్థిని విద్యార్థులకు, వారి కుటుంబాలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలన్నారు. సంస్థ ప్రిన్సిపల్ కళ్యాణ్ కుమార్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Good morning to everyone. This is Akshay from 9th standard. I am very grand to celebrate Rangoli advanced today in our school. Rangoli is a traditional art form. Rangoli is an angry of qualities known as Konam in Tamil. Rangoli is the multicolored decoration that symbolizes wealth, joy and properties that gives to thanks to give to village devits. I wish you all happy Sankranti. Thank you. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది రైతుల పండుగ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పంట మన చేతికి వచ్చిన తర్వాత మనం ఈ పండుగని జరుపుకుంటాము. భోగి భోగ భాగ్యాలను అందిస్తుంది. సంక్రాంతి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. అలాగే కర్మ మనల్ని కలిసిమెలిసి ఉండాలి అని చెబుతుంది. ధన్యవాదాలు. Sankranti is a seasonal festival. In different regions, this festival is named differently. Somewhere it is called Pongal, somewhere it is called Lohri, somewhere it is called Baisakhi. Like several names it is called, but all festivals are same. And it's grandly celebrated due to the first harvest of the farmers. So, wish everyone, the farmer who is responsible for our meal every day. So for all of them, happy Sankranti, happy Sankranti to everyone.